హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కాన్సెప్ట్ ఆఫ్ ద డేలో భాగంగా మన ప్రధాని గారు యుఏఈలో ఏదైతే కనుక ఒక దేవాలయాన్ని ప్రారంభించబోతున్నారో ఆ దేవాలయానికి సంబంధించినటువంటి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఒకసారి మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. అంటే మీరు ఈ వీడియోలో మెయిన్గా అసలు ఈ యొక్క టెంపుల్ ఫౌండేషన్ ఎప్పుడు జరిగింది, దీనికి యుఏఈ వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్ ఏ విధంగా ఉంది, ఈ టెంపుల్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఆర్కిటెక్చర్ స్టైల్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం అనమాట. అంటే ఇందులో ఉండేటువంటి శిఖరాలు కానీ లేదా గుమ్మటాలు కానీ లేదా మనకి స్తంభాలు కానీ దాంతోపాటు మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఇవి సెన్సార్స్, ఇందులో మనకు ఆల్మోస్ట్ ఒక 100 to 300 సెన్సార్స్, ఇవన్నీ కూడా మనకు దేన్ని సూచిస్తున్నాయి, వేటిని సూచిస్తున్నాయి అనే ఇన్ఫర్మేషన్ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ మన టాపిక్ ఏంటంటే ఈ యొక్క మనకి యుఏఈలో మన భారత ప్రధాని గారు బీఏపీఎస్ యొక్క అంటే ఒక ఇలా ఒక ధార్మిక సంస్థ వాళ్ళకి సంబంధించినటువంటి ఒక హిందూ టెంపుల్ని మన భారత ప్రధాని గారు యొక్క ప్రారంభించబోతున్నారు. ఫస్ట్ ఈ యొక్క టెంపుల్ గురించి, ఈ యొక్క టెంపుల్ ఎప్పుడు ఈ యొక్క ఫౌండేషన్ స్టోన్ వేశారు, అలానే దానికి యుఏఈ ఎంత కంట్రిబ్యూట్ చేసింది, ల్యాండ్ కంట్రిబ్యూషన్, ఎందుకంటే వాళ్ళ కంట్రీలో మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నాం కాబట్టి, అండ్ ఇది మనకి ఇండియా యుఏఈ రిలేషన్స్కి ఎలా ఇంపార్టెంట్. మీకు గుర్తుంటే కనుక యుఏఈ అనేది మన ఇండియాకి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ వ్యాపార విషయాల్లో. ఈవెన్ మనకి అభినందన్ వర్ధమాన్ని పాకిస్తాన్ వాళ్ళు క్యాప్చర్ చేసుకున్నప్పుడు యుఏఈ సౌదీ అరేబియా ఇవి రెండు కూడా మనకి హెల్ప్ చేసినాయి. మనకి గుర్తుంటే కనుక ఎవరికైనా ఇండియా యుఏఈ మధ్యలో జరిగేటటువంటి మిలిటరీ ఎక్సర్సైజెస్ ఏమైనా ఉన్నాయా, అలానే ఈసారి అంటే మొన్న మనకి కాప్ 27 మీటింగ్ అనేది 28 ఓకే కాప్ 28 మీటింగ్ అనేది ఎక్కడ జరిగింది, ఓకే ఆన్సర్ చేయండి. సరే, బీఏపీఎస్ హిందూ టెంపుల్ అనేది మనకి అబుదాబీలో ఫిబ్రవరి 14 రోజు మన భారతదేశ ప్రధాని గారు ఓపెన్ చేయబోతున్నారు. ఇది మనకి భారత్ యుఏఈ మధ్యలో దేన్ని సూచించబోతుంది, మన మధ్యలో ఉన్నటువంటి సామరస్యపరమైనటువంటి సంబంధాలు, అవి మనకి సాంస్కృతిక సంబంధాలు, కల్చరల్ రిలేషన్స్ అయినా ఉండొచ్చు, రిలీజియస్ టైస్, మతపరమైన సంబంధాలు అయి ఉండొచ్చు, దాంతోపాటు మనకి ఆర్కిటెక్చరల్ రిలేషన్స్ అంటే మనకి యుఏఈకి మధ్యలో ఉన్నటువంటి వాస్తు శిల్పకళకు సంబంధించినటువంటి సంబంధాలు అయి ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఇండియా యుఏఈ మధ్యలో ప్రమోట్ చేస్తాయి. ఓకే, నెక్స్ట్ అసలు ఈ యొక్క టెంపుల్, ఈ టెంపుల్ ఫస్ట్ కాన్సెప్ట్ డెవలప్ చేసింది ప్రముఖ్ స్వామి మహారాజ్. ఈ యొక్క ప్రముఖ్ స్వామి మహారాజ్ గారు ఈ యొక్క బీఏపీఎస్ స్వామి నారాయణ సంస్థానకు చెందినటువంటి ఒక స్పిరిచువల్ లీడర్. ఈ యొక్క ధార్మిక సంస్థ గురించి మనం ఫర్దర్గా డిస్కస్ చేస్తాం, నో డౌట్. దీని యొక్క ఐడియా ఫస్ట్ మనకి దీన్ని 1997లో దీని యొక్క ఆలోచన తీసుకోవడం జరిగింది. అంటే అఫ్కోర్స్ ఏవైనా సరే మన భారతదేశంలో కానీ లేదా ప్రపంచంలో కానీ గొప్ప పనులు కానీ లేదా ఒక పెద్ద ఆవిష్కరణలు కానీ చిన్న ఆలోచనతోనే స్టార్ట్ అవుతుంది, అందులో నో డౌట్. ఓకే, ల్యాండ్ అలొకేషన్ చూద్దాం. ఇక ల్యాండ్ మన యుఏఈలో నిర్మిస్తున్నారు కాబట్టి యుఏఈ క్రౌన్ ప్రిన్స్ అబుదాబీ ప్రిన్స్ షేక్ మహమ్మద్ బిన్ జయద్ ఫస్ట్ ఈ యొక్క ఒక 13.5 ఈ యొక్క ఎకరాల ల్యాండ్ డొనేట్ చేశారు. 13 ఎకరాల ల్యాండ్ అంటే మీరు ఇమాజిన్ చేసుకోండి. దాని తర్వాత ఫర్దర్గా ఈ యొక్క టెంపుల్ కన్స్ట్రక్షన్ కోసము మళ్ళీ వీళ్ళొక 13 ఎకరాలు అంటే ఓవరాల్గా మొత్తం 27 ఎకర్స్ ల్యాండ్ వీళ్ళు డొనేట్ చేశారు యుఏఈ ప్రిన్స్. దీనికి మెయిన్గా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది 2015. దాని తర్వాత 2015లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన తర్వాత నేను మీకు చెప్పినట్టుగా ఫర్దర్ 13.5 ఎకరాలు ల్యాండ్ని డొనేట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఓవరాల్గా ఈ యొక్క టెంపుల్ ఎన్ని ఎకరాలలో ఉంది మనకి, 27 ఎకర్స్లో ఉంది. మెయిన్గా టెంపుల్ వచ్చేసి మనకి 27 ఎకర్స్ యుఏఈ వాళ్ళు డొనేట్ చేయడం జరిగింది. ఫౌండేషన్ స్టోన్ 2017లో ఇక మీరు చూస్తే కనుక 2015లో దీనికి అంటే ఈ కన్స్ట్రక్ట్ చేద్దామని చెప్పేసి మనకి యొక్క మోడీ గారు విజిట్ చేసినప్పుడు అనుకోవడం జరిగింది. 2017లో ఫౌండేషన్ స్టోన్, అలానే మనకి స్టోన్ లైన్ సెరమనీ ఫార్మల్గా అంటే లైక్ ఒక శిలాపరకం లాంటిది ఒక ఒక లెవెల్ ఆఫ్ కన్స్ట్రక్షన్కి వచ్చిన తర్వాత 2019లో స్టోన్ లైయింగ్ సెరమనీ అనేది అయింది. నెక్స్ట్ సింబలిజం, ఇది మనకి ఏం తెలుస్తుంది, ఇండియా యుఏఈ మధ్యలో ఉన్నటువంటి మ్యూచువల్ రెస్పెక్ట్, పీస్, టాలరెన్స్ కూడా. అంటే మనకి అంటే ముస్లిం దేశంలో ఒక హిందూ టెంపుల్ వాళ్ళు కట్టడానికి దేన్ని సూచిస్తుంది, ఆ యొక్క ముస్లిం సమాజం మన హిందూ మతాన్ని టాలరేట్ చేయడం, ఓకే మన వాళ్ళు వెళ్ళి పూజ చేసుకోవడానికి మనకు ఒక ఫెసిలిటీ ఇవ్వడం, ఇది మంచి అంటే ఇప్పుడు మన సమాజంలో ఇంటాలరెన్స్ అంటే ఒకరికొకరికి హేటు పెరుగుతున్నటువంటి ఈ సందర్భంలో ఇట్లాంటి టెంపుల్ కన్స్ట్రక్షన్ మనం చాలా ఒక పాజిటివ్ దృక్పథంతో చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి మీ ఒపీనియన్ ఏమంటారు, ఇట్లాంటి టెంపుల్ కట్టడం కానీ మనము ఈ యొక్క మన భారతదేశంలో ముస్లింలకు మత స్వేచ్ఛ ఇవ్వడం కానీ ఇలాంటివి జరిగినప్పుడు ఖచ్చితంగా మనకు ఒక సాలిడారిటీ, మనం ఏవైతే భావిస్తుంటామో ఏది మనకి ప్రధానంగా మనం ఈ యొక్క వసుదైక కుటుంబం అని భావిస్తుంటాం కదా, ఆ వసుదైక కుటుంబానికి ఒక మంచి రైట్ డైరెక్షన్లో వెళ్తున్నట్టుగా కూడా మనం చెప్పొచ్చు.
మరి నేను ఒక ఆర్కిటెక్చరల్ డిజైన్ చూద్దాం. ఈ యొక్క ఆర్కిటెక్చర్ మెయిన్గా స్టోన్ స్ట్రక్చర్ ఇది. ఏ స్టోన్తో మనకి రాజస్థాన్ శాండ్స్టోన్ అలానే వైట్ ఇటాలియన్ మార్బుల్ ఇవి ఇండియా నుంచి తీసుకెళ్ళి అక్కడ వీటిని యూజ్ చేయడం జరిగింది. మరి మీకు జాగ్రఫీ మీద ఐడియా ఉంటే శాండ్స్టోన్ అనేది ఏ రకమైనటువంటి రాయి అని సరే అని ట్రై చేయండి. సరే ఇప్పుడు మనం ఒకసారి టెంపుల్ ఆర్కిటెక్చర్ గురించి వెళ్దాం. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్లో మనకి 7 శిఖరాలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా దీన్ని సూచిస్తుంటే చూద్దాం ఒకసారి. 7 శిఖరాలు ఏవైతే ఉన్నాయో యుఏఈలో ఉన్నటువంటి 7 యొక్క పట్టణాలను లేదా 7 రాజ్యాలను సూచిస్తుంది యుఏఈలో ఉన్నటువంటిది అది. ఓకే, మన దగ్గర ఉన్నటువంటి ఈ 7 శిఖరాలు మన ఆచారం ప్రకారం ఈ 7 శిఖరాలు మనకి రామాయణ మహాభారత భాగవతం మరియు శివపురాణానికి సంబంధించినటువంటి కథలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఈ యొక్క 7 శిఖరాలు సూచిస్తుంటాయి. అలానే ప్రతి శిఖరం కూడా మనకి వెంకటేశ్వరుడు, స్వామినారాయణ అలానే జగన్నాథుడు దాంతోపాటు అయ్యప్పలకు సంబంధించినటువంటి ఏవైతే కనుక ఆ శిల్పకళ అంటే ఆ యొక్క వీళ్ళ యొక్క ప్రతిమలు చెక్కబడి ఉంటాయి అన్నమాట ఈ యొక్క మనకి 7 శిఖరాలపైన. నెక్స్ట్ మనకి ఆర్ట్ వర్క్ టెంపుల్ మొత్తం కూడా మనకి మన హిందూ మతానికి సంబంధించినటువంటి డైటీస్ దేవుళ్ళు ఈ యొక్క యానిమల్స్ అంటే లైక్ మనకి ఏనుగు కానీ లేదా మనకి జింక కానీ హార్స్ కానీ ఇట్లాంటి యానిమల్స్ అంటే హిందూ కల్చర్ని రిఫ్లెక్ట్ చేసే విధంగా టెంపుల్లో ఉన్నటువంటి ఆర్ట్ వర్క్ కార్వింగ్స్, అలానే అడ్వాన్స్ సెన్సార్ టెక్నాలజీస్. ఈ టెంపుల్ ఆల్మోస్ట్ ఒక 100 సెన్సార్స్ని ఫిక్స్ చేశారు టెంపుల్. దానివల్ల ఏమవుతుంది, ఈ యొక్క ఎర్త్ పేక్ భూకంపం లాంటి దాన్ని ఈజీగా సెన్స్ చేయగలుగుతుంది. ఓకే, ఈ యొక్క సెన్సార్స్ వల్ల. అలానే డోమ్ యొక్క టెంపుల్ యొక్క డోమ్ ఏవైతే ఉన్నాయో, డోమ్ అంటే మనకి ఇలా, సో మీరు ఇక్కడ చూడవచ్చు, డోమ్ అంటే గుమ్మటం అనుకోండి, డోమ్. ఓకే, 2 డోమ్స్. ఈ డోమ్ యాక్చువల్లీ డోమ్ కల్చర్ అనేది ఇస్లామిక్ దాంట్లో మీరు ఎప్పుడైనా మసీద్ చూడొచ్చినప్పుడు డోమ్ అనేది ఉంటుంది. ఈ డోమ్ మన దాని ప్రకారం దేన్ని సూచిస్తుంటుంది, ఇది మనకి బ్యాలెన్స్ ఆఫ్ ద 5 న్యాచురల్ ఎలిమెంట్స్ అంటే మనకి ప్రకృతిలో ఉన్నటువంటి 5 ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో, ఎర్త్ వాటర్ ఫైర్ ఎయిర్ స్పేస్, ఓకే, వీటికి సంబంధించినటువంటి కలయికను, శాంతియుతమైనటువంటి కలయికను ఇది ఈ యొక్క డోమ్స్ అనేవి సూచిస్తుంది. అలానే ఇందులో మనకి రీసైకిలబుల్ మెటీరియల్స్ యూజ్ చేయడం, దాంతోపాటు మనకి ఇందులో ఉన్నటువంటి సింబాలిక్ వాటర్ఫాల్ ఫీచర్ అంటే మనకి ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ అంటే వీటికి మధ్యలో సింబాలిక్ వాటర్ఫాల్ అంటే నిజం వాటర్ఫాల్ అని కాదు, సింబాలిక్ వాటర్ఫాల్ ఫీచర్ దేన్ని సూచిస్తుంది, సాక్రెడ్ రివర్స్ అంటే మనకి గంగా యమున సరస్వతి ఈ యొక్క సాక్రెడ్ రివర్స్ ఉంటాయి కదా వాటిని సూచిస్తున్నారు అన్నమాట సింబాలిక్ వాటర్ ఫాల్. నెక్స్ట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ బీఏపీఎస్ హిందూ టెంపుల్ ఇన్ యూఏఈ ఇది. మరి యుఏఈ ఇండియా యుఏఈ రిలేషన్స్ ఏ విధంగా ఇది అంటే, నెంబర్ 1 మన రెండు దేశాల మధ్యలో ఉన్నటువంటి స్పిరిచువల్ కనెక్షన్ అంటే మతపరమైనటువంటి దాంతోపాటు ఒక ఐడియాలజికల్ పరమైనటువంటి కనెక్షన్ ఇంప్రూవ్ చేయడంలో, అఫ్ కోర్స్ అది మనకి ఫ్రెండ్షిప్ను కూడా ఇంప్రూవ్ చేస్తారు రెండు దేశాల మధ్యలో, అలానే బయోలెటరల్ ఎక్స్చేంజ్ మ్యూచువల్ రెస్పెక్ట్ టు ద బోత్ ద నేషన్స్, పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, మన వాళ్ళు అక్కడికి వెళ్ళి టెంపుల్ని విజిట్ చేయడం అంటే పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్ అంటే ప్రజల మధ్య సంబంధాలు పెరుగుతాయి. అండ్ డైవర్సిటీ అంటే మనం హిందూ మతాన్ని అక్కడ మన ఇండియన్స్ ఉంటారు కదా అక్కడ చాలామంది బ్లూ కలర్ వర్కర్స్ వాళ్ళకు కూడా టాలరెన్స్ అనేది. ఇప్పుడు యుఏఈలో ఇక్కడ టెంపుల్ ఉంటుందంటే చుట్టుపక్కల యుఏఈ అబుదాబీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ యొక్క టెంపుల్ అనేది అక్కడ కొన్ని అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి, దాంతోపాటు మన వాళ్ళకి ఏమైనా స్ట్రెస్గా డిప్రెస్ కనిపించినప్పుడు మన హోమ్ కంట్రీ ఫీలింగ్ కలగడానికి అని చెప్పేసి ఇట్లాంటివన్నీ కూడా మనకి అడ్వాంటేజ్ ఉంటుంది. టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఈవెన్ గ్లోబల్ అవుట్ రీచ్ మీకు ఇందాక చెప్పినట్టు మనం వాళ్ళక్కడ విశ్రాంతిని తీసుకోవడానికి కూడా. బీఏపీఎస్ ఫుల్ ఫామ్ ఏంది, మరి ఇంతసేపు బీఏపీఎస్ టెంపుల్ అంటున్నారు కదా, బీఏపీఎస్ ఫుల్ ఫామ్ ఏంటంటే మనకి బొచా సన్వాసి శ్రీ అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ. ఈ యొక్క సంస్థ ఇది సుమారుగా మనకి యొక్క రిలీజియస్ లీడర్ 1700లో ఈ యొక్క ఉన్నటువంటి ఒక సెయింట్ పేరు పెట్టడం జరిగింది. ఇది మనకి సోషో స్పిరిచువల్ హిందూ ఫెయిత్. వీళ్ళు ప్రధానంగా యొక్క వేదాల నుంచి ఈ యొక్క నమ్మకం పుట్టిందంటారు. దీన్ని మనకి భగవాన్ స్వామినారాయణ గారు 1781 to 1830 మధ్యలో దీన్ని ప్రచారం చేసినట్టుగా, దాని తర్వాత దీనికి శాస్త్రిజీ మహారాజ్ దీన్ని ఫర్దర్గా డెవలప్ చేసినట్టుగా మనకి ఉన్నాయి. మనకి ఇండియాలో ఉన్నటువంటి అక్షర్ధామ్ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఢిల్లీలో కానీ గుజరాత్లో కానీ దాన్ని రన్ చేసేది కూడా ఈ యొక్క సేవా సంస్థ వాళ్ళే. సో ఇప్పుడు మనకి సేవా సంస్థ తెలిసింది, ఇండియా యుఏ మధ్యలో రిలేషన్స్ ఎలా ఇంప్రూవ్ అవుతుందో అర్థమైంది, టెంపుల్ గురించి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ అర్థమైంది. సో ఇన్ఫర్మేషన్ ఈ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది ఈ యొక్క బీఏపీఎస్ టెంపుల్ గురించి. ఐ హోప్ ఈ టెంపుల్ గురించి మీకు కొద్దిగా ఐడియా వచ్చిందనుకుంటా, అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని కూడా అనుకుంటున్నాను.
మీకు ఇలాంటివి ఏదైనా సరే ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ కావాలంటే కనుక రిక్వెస్ట్ చేయండి, కమెంట్ సెక్షన్లో డెఫినెట్లీ చెప్పాను కదా, ఇది మన ఛానలే కాబట్టి మనం యూట్యూబ్ షార్ట్స్లో కానీ లేదా మార్నింగ్ వీడియోలను ఈవినింగ్ వీడియోలను ఏదో ఒక వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. హ్యావ్ ఎ గ్రేట్ వ్యాలంటైన్స్ డే. దాంతోపాటు ఈరోజు మనకి పుల్వామా దాడి గురి జరిగింది, దానికి కూడా అంటే ఆ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ సోల్జర్స్ వాళ్ళ ఫ్యామిలీకి అందరికీ కూడా మనం ఒకసారి నివాళులర్పిద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్. జై హింద్.